మీ మీరు చూ ఢిల్లీలో చిట్ చాట్ చేస్తే ఎవరో ఒక జనలిస్టు రికార్డ్ చేసి ఉంటాడు నేను చిట్ చాటే చేయలేదు నేను చిట్లేదు చాట్లేదు సంబంధం ఆడియో తర్వాత ఆడియో అనేది కానే కాదు మార్ఫింగ్ ఆడియోలు పెట్టుకొని మస్త్ మంది మిమ్మల్లు శివారెడ్డిని పెట్టుకొని ఏదైనా దానికి కూడా ఎవరు చేయించుంటారు అనే చర్చ కూడా ఉంది ఎవరు చేయించుకుంటారు అనే చర్చ కూడా నేనేమినక్ష అనుకో నేను ఏముంటున్నా పోవట్లేదు నేను ఏముంటున్నా చిట్ చాట్ల పేరిట కానీ ఒక ఒక ఎంపీ గారి ఇంట్లో ఇంకో నలుగురు ఎంపీలు కూర్చోవడం కానీ తప్పని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మేము మాజీ ఎంపీ విజయశాంతి గారి ట్వీట్లోనే నేను చిచ్చాట్ల పేరుతో లీకేజీలు ఇవ్వను అని ఒక కామెంట్ చేసి స్పష్టంగా చెప్పారు ఆమె ట్వీట్ చేసింది బస్ అది దాన్ని ఎవరు వాళ్ళు ఊహించుకుంటారు అది ఎవరు చేసి ఉంటారంటే మళ్ళీ ఈటెల రాయంద్ర చేసి ఉంటాడని ఒక ఊహ దాని మీద గుసగుసలు చెవులు కొనుక్కోటాలు మౌత్ టు మౌత్ జరిగేటువంటి ప్రచారం అది ఒకటి ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి సమావేశం టార్గెటెడ్ ఈటెలా అనేటువంటి మెసేజ్ బయటకు వస్తుంది అది కరెక్టా కాదా అది నిజమా కాదా అనే దాంతో నేను దాన్ని సరే మీరు కూడా ఏం చేయలేరు దాని గురించి నేను కూడా ఏం చేయ కానీ ఇదే పార్టీకి నష్టం కాదా అని అంటే మా పార్టీలో ఏదన్నా ఉంటే అంతర్గతంగా చర్చించుకున్నారేమో నాకు తెలియదు కానీ ఎక్కడ కూడా నాకు అసమ్మతి ఉన్నదని ఇప్పటిదాక నైతే ఎవరు మాట్లాడినట్టు నేనైతే వినలేదు అసమ్మతి ఉంటే అధిష్టానానికి చెప్పుకుంటారు నలుగురు లీడర్లు కూర్చోవడం తప్పు కాదు నాకు ఇది కావాలని అడగడం తప్పు కాదు లేదా పార్టీ పెద్దల దృష్టికి పార్టీ అంతర్గత వివరాలు చెప్పడం కూడా తప్పు కాదు కానీ ఇవన్నిటికీ పక్కన ఈ రాష్ట్రంలో ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ అసమ్మతి అనేటువంటి తోకల్ని కలిగించి ఏదో జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం అనేది నా ఆరోపణ రైట్ అంటే సరే మీడియాలో ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఆరోపణ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉందా లేదా కానీ ఆ మీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి అవకాశం ఇవ్వటం ఇచ్చారు అనేటువంటిది ఒకటి నిన్నగాక మొన్న మరొక మాజీ ఎంపీ కేంద్ర బీజేపీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఎవరికి మాకు శక్తి లేదు ఇంకెవరికి లేదు ఎవరు గెలుస్తారంట అది స్పష్టత లేదు మేము ఇంకా చాలా పనులు చేయాలి చాలా పనులు చేస్తే అప్పుడు మేము గెలుస్తాం ఈ బహిరంగంగా మీడియా లైవ్ టెలికాస్ట్లు వచ్చినాయి ఇవన్నీ వారి అభిప్రాయం వారి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి కదన్న వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వారు ఎవరిని మాట్లాడి ఉంటారు అంతేగాని దాన్ని భూతలు ఎట్లా పెడితే ఇప్పుడు దుబాకలో ఉన్న పరిస్థితి అన్ని చోట్ల ఉండొచ్చు ఉండకపోవచ్చు దుబ్బాకలు నేను మళ్ళీ రెండోసారి భారీ మెజార్టీతో గెలిచొస్తా అని చెప్తా నీకు అది అహంకారం అనిపిస్తుండొచ్చు నేనేం చేయాలి సీన్ అన్న దానికి ఇట్ ఈస్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకుంటాను నీకు నచ్చకపోతే నాకేంది సీన్ వాట్ ఐ ఐఎమ్ కన్సర్డ్ నా అభిప్రాయం నాకు చెప్తా అన్న ఏ భారత రాజ్యాంగం అయితే నేను ప్రశ్న అడుగుమని నీకు అధికారం ఇచ్చిందో అదే భారత రాజ్యాంగం నన్ను మాట్లాడమని అధికారం ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తారు కదా టీవీలలో కూర్చొని చాలా మంది అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు కూడా ఉంది కదా నేను కూడా మాట్లాడాలి కదా అఫ్కోర్స్ మాట్లాడదంట్లా కాకపోతే జనరల్ గా పార్టీ బీజేపీ అనగానే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మూడు ఎనిమిది శాతం క్రమశిక్షణతో పార్టీ అని అవన్నీ మాట్లాడు క్రమశిక్షణతో కూడా ఎక్కడో కాంగ్రెస్ కల్చర్ బీజేపీ కి టచ్ అయింది పొరపాటిన కూడా పొరపాటిన కూడా టచ్ అందుకనే తరచు సమావేశాలు ట్వీట్లు రాత్రి రాత్రి పొద్దుమయిన తర్వాత కూడా ఒక ట్వీట్ వచ్చింది అదే ట్విట్టర్ ఉన్నదే ట్వీట్లు పెట్టి అందుకు సిరియల్ పెడితే బాధపడాలి పెట్టకూడదు కదా ఎందుకు సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే పెట్టు నువ్వు కూడా పెట్టు ఉపయోగపడేది పార్టీకి నష్టం చేసేది పెట్టాను నా దృష్టిలో అయితే ఏం లేదని చెప్పు చూసి మాట్లాడతాను రైట్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ అది మీరు కొన్ని మీకు లిమిటేషన్లో మాట్లాడచ్చు మాట్లాడపోవచ్చు దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ ఎందుకు నేను అంటానంటే ఇది మెసేజ్ క్యాడర్ కానీ ఎవరన్నా ఆ అనుమానం ఉన్నవాళ్ళని నివృత్తి చేయటానికి అది ఉపయోగపడుతుందేమో అనే దాని నుంచి ఎందుకంటున్నా అంటే బండి సంజయ్ని మార్చడం వల్లే నష్టం జరిగింది అధ్యక్షుడిగా అనవసరంగా ఉన్న ఒక ఒక గ్రాఫ్ బీజేపీ పడిపోవడానికి కారణం అనే చర్చకి తెరలేచ్చింది నిజమా అది ఎవరు లేపారా లేకుంటే అది ఉత్తి అపోహ మాత్రమేనా ఎవరు అధ్యక్షుడున్నా పార్టీ అనేటువంటిది పార్టీ హైకమాండ్ ప్రకారం పనిచేస్తుంది ఏదో చెప్తారు మీరు కానీ ఆ చర్చ అయితే ఉందా లేదా నేను అట్లా చెప్పదలుచుకోలేదు భారతీయ జనతా పార్టీలో ఎవరు అధ్యక్షుడైనా మూడు సంవత్సరాల వరకే అధ్యక్షుడిగా ఉంటారు దౌరనీయులు బండి సంజయ్ గారి టెన్యూరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడుకి అయిపోయింది వారు ఆగస్టు ఇరవై మూడు దాకా ఉన్నారు ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అయింది వారికి అది పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం రెండోసారి ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అరే వారు మొత్తం టెన్యూర్ అయిన తర్వాత ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అయిన తర్వాత బండి సంజయ్ గారి ప్లేస్లో ఇంకొకరు అధ్యక్షుడిగా వచ్చారు దానికి ఏదో మధ్యలో తీసేసినట్టు వారికి పదవి ఇచ్చిన ఆరు నెలలకే తీసేసినట్టు మీడియాలో పీకేసిరని తీసేసిరని ఫర్ దట్ మ్యాటర్ మా దగ్గర మండల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దాకా అందరి కూడా మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల తర్వాత మా సంస్థాగత నిర్మాణంలో చేర్పులు మార్పులు జరిగినప్పుడు అందరూ జరుగుతాయి ఒక బండి సంజయ్ గారిని వేసిర్రు అన్న దేశంలో ఇంకే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మారలేదన్న పది మంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మారిండ్రన్నట్టు ఎన్నీరు పూర్తి అయిన వాళ్ళు దాన్ని ఎందుకట్లా తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తుంది మీడియా అంటే మామూలుగా రొటీన్లో భాగంగా రొటీన్లో భాగంగానే మారింది కానీ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైనా మారుతుంది కానీ మూడు సంవత్సరాల మారచ్చు కానీ మారరు అనే ఎన్నికల పీరియడ్ లో మారా ఎవరు చెప్పిర పది రాష్ట్రాలకు మారిండ్రు కదనే పది రాష్ట్రాలకు మారిండ్రు కదా ఇప్పుడు ఎన్నికలు వచ్చే రాజస్థాన్ మారిన్రు ఛత్తీస్గఢ్ మారిండ్రు పంజాబ్కు మారినారు హర్యానాకు మారుతున్నారు ఇట్లా పది రాష్ట్రాలకు మారినారు పది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది సంజయ్ గారి టెన్యూర్ మూడు సంవత్సరాలు కాకుండా తీసేస్తే మీరు అన్న పదాన్ని నేను అంగీకరిస్తాను మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఏ నిమిషం అయినా వారికి రెన్యువల్ రావచ్చు ఏ నిమిషమైనా కొత్త అధ్యక్షుడు రావచ్చు దిస్ ఇస్ అవర్ పార్టీ సిస్టమ్ దానికి ఏదో తీసేసిర్రు తీసేసిరు ఇంకొంతమంది పోయి పీకేసీరని మాట్లాడుతున్నారు ఇవన్నీ తప్పన్న మా పార్టీలో అట్లాంటిది ఏముండదు ఎందుకు బండి సంజయ్ని నష్టం అని ఒత్తిడి చేసినటువంటి సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు మార్చిన తర్వాత మార్చడం వల్ల నష్టం జరిగిందని వాళ్ళే అన్నారా ఇంకో ఇంకో సెక్షన్ లీడర్స్ అయితే రెండు వాదనలు అయితే బయటకు వస్తున్నాయి ఇది ఇప్పుడు సేమ్ లా అప్లైస్ అన్న గ్లాసులో సగం నీళ్ళు ఉంటే అటుపక్క ఆయనకు ఒక రకం కనబడితే ఇటుపక్క ఆయనకు ఒక్కొక్క రకం కనబడుతుంది లైలాన్ చూడాలంటే మజ్ను కళ్లతో చూడాలి పీడిఎస్యు కళ్ళతో ఆర్ఎస్యూ కన్లతో చూస్తే బీజేపీ అందంగా ఎట్లా కనబడుతుందన్నా కనబడుతుందా కనబడదు లైలా నీకు నాకు అందంగా అన్న లైలా అందంగా మజ్ను గారికి కనబడుతుంది అట్లే ఎవరికి నచ్చిన సబ్జెక్టు వాళ్ళకి అన్న మన మీద మీద నేను ఆ ని రుద్దలేను కదా సీనియర్ ఆ మీరు సరే సంక్షోభం లేదు అని మీరు అంటున్నారు కానీ సంక్షోభం ఉంది అంటానికి నేను ఒక రెండు మూడు అంటే చేరికలు తగ్గటం అనేది పక్కన పెడితే సరే చేరికలు తగ్గిన ఉన్నవాళ్ళు బయటకు పోవటం అనేటువంటిది ఇది ఇండికేషన్ కాదా ఎవరు పోయినరు ఎవరు పోయినారు సస్పెండ్ చేస్తే పోయారు ఎవరు పోయినరు అన్నీ వాళ్ళే పోయారు ఇద్దరు సస్పెండ్ కదా ఇద్దరు పోతే నలుగురు వచ్చి కదా ఎవరు నలుగురు రేపు వస్తారు కదా చిత్తరంజన్ దాస్ గారు వస్తారు ఎల్లుండి ఆరేపల్లి మోహన్ గారు వస్తారు ఆ తర్వాత ఇంకొకరు వస్తారు చంద్రులాల్ గారి అబ్బాయి వచ్చారు చాలా మంది వస్తున్నారు కదా అంటే మీకు బీసీ ఎస్సీ ఎస్టీలలో ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అయినట్టు కనబడరు పటేన్ల దూరంలో జాయిన్ అయ్యి పెద్ద సప్పులు పెట్టుకొని పైసలు పెట్టుకొని ఢిల్లీకి పోయి ఖర్చులు పెడితేనే జాయిన్ అయినట్టు కనబడుతుంది అంతేనా అందుకని భూమి మీద కొంచెం చూడమని చెప్తున్నాం మీడియాని చంద్రులాల్ గారి అబ్బాయి జాయిన్ కాలేదా హెల్పి చైర్మన్ గారు ఆయన అభ్యర్థి కాదా రేపు మాపో ఎన్టీ రామారావు గారు లాంటి ఒక స్టాల్ వాళ్ళని కూడా చిత్తరంజన్ దాస్ గారు జాయిన్ అవుతారు అది ఆయన క్యాండిడేట్ కాదా ఎట్లా మాట్లాడతారు సీన్ మీరు రేపు మాపో ఆ మారకొండూరు నుంచి ఆరపల్లి మోహన్ గారు జాయిన్ అవుతారని వార్తలు వస్తారు వారు కూడా క్యాండిడేట్ లాగా కనబడతారు లాగా మరి ఎందుకు కనబడరు మీకు రెండు సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కూడా మీకు కనబడరు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కనబడరు ఎన్టీ రామారావు నోడగొట్టిన ఆయన జాయిన్ అవుతుంటే కూడా కనబడరు ఎవరు కనబడతారన్నా మరి మీడియాకు బీజేపీలో జాయినింగ్ జరుగుతలేవా జాయినింగ్స్ అంటే ఏంది కానీ సర్పంచ్ జాయిన్ అయితే కూడా జాయినింగ్ ఏ మీరు అది రాయాలి కదా వార్త ఎందుకు ఊరిలో ఊరిని నడిపేటోడు సపంచ్ అన్న రాష్ట్రాన్ని నడిపేటోడు నడిపేవాడు ఎట్లా అవుతాడో అలా రాష్ట్రాన్ని నడిపే మేమే అన్నాం మేమే కేటి బీఆర్సీని ఢీ కొట్టేది కేసీఆర్ ఢీ కొట్టేది మేమే అంటే ఆ ప్లేసు నుంచి ఇంకో ఇంకో పార్టీ ముందుకొచ్చిందనే విశ్లేషణ లేకుంటే సర్వేలా లేకుంటే వస్తున్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ దీని బట్టి చెప్తున్నారు ప్రచారం కదా ప్రచారం అది అంతే ప్రచారం అంతే మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమం నడుస్తూ ఉంది ఎవరి ప్యాకేజీలో వాళ్ళకి ఇస్తున్నారు ఆ ప్యాకేజీలలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుంది ఎండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఏమైతుందని